కూర్చోబెట్టు కూర్చోబెట్టు నువ్వు ఎవరు లేదు అన్న బంధించిన నన్ను అయితే అసలు కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా పరిషత్ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తూ మరియు ఇక్కడ వచ్చిన కమిషనర్ గారు, చైర్పర్సన్, మాతో ఉన్న మిత్రులు, కౌన్సిలర్లు అందరికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడి పాట కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. అన్నగారు మనకు తయారు చేయడం, మనకు అక్షరవాసం చూపించడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ ఉన్న వసతుల గురించి అన్న చెప్పాడు కాబట్టి పిల్లల మీద చాలా విషయాలు, ఈ యొక్క టీచర్లో కూడా చాలా వరకు కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉన్నాయండి. ఎవరు సరిగా నిధులలో రారనేది కూడా మాకు సమాచారం ఉంది. వచ్చినా కానీ అటెండ్ చేసుకొని వెళ్ళిపోతారని కూడా మాకు ఇంతకుముందు మా దృష్టిలోకి వచ్చింది. వీళ్ళ గురించి ఎప్పుడు కూడా రాలేదు. దయచేసి పిల్లల మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న టీచర్లు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలని మీ యొక్క ప్రవర్తనని, మీ యొక్క విధానాలను చూసి పిల్లలు కూడా ఎదుగుతారు. అలాంటి మీ ప్రవర్తనను బట్టి మన బాధితురాలకు ముందు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఉన్న ఏమున్న వసతులు కూడా మాకు కమిషనర్ గారు కానీ, మా ఇక్కడ ఉన్న చైర్పర్సన్ కానీ, మా సహకృషి కానీ తీసుకెళ్ళి ఆ యొక్క వసతులను ఏర్పాటు చేసే ప్రయత్నం మేము చేస్తాం. మీలో మీరు బాధపడితే కూడా ఏమి జరగదని కాబట్టి దయచేసి అందరూ కూడా డెవలప్మెంట్ సహకరించి పిల్లలను భవిష్యత్తు కావాలని తీర్చిదిద్దాలని నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ 100 మంది అన్న, 100 మంది 120 మంది పిల్లలు ఉన్నారు. 5 రూపాయలు 75 పైసలు ఇస్తున్నారు. వాళ్ళకి మొత్తం నెలకు 15,000 రూపాయలు వస్తుంది. అందులో ముగ్గురు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకు 200 ఇచ్చిన కానీ నెలకు 6 అంటే 18,000. ఆ సామాన్ పైసలు ఎత్తలేవు, వాళ్ళకు కూలీట పడట్లేదు అన్న. దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఒకసారి మీరు అసెంబ్లీలో మాట్లాడి
మీకు ఇంతకుముందు కూడా మనకు వాటర్ గురించి, మిషన్ భగీరథ గురించి మాట్లాడి కొత్తకు నీళ్లు తెప్పించాం అన్న, ఆ విషయాన్ని అయితే ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నాన్న తెలంగాణ మొత్తానికి ఇది అయితే ఈ మధ్యాహ్న భోజనానికి అయితే ఒకసారి మాట్లాడి మీరు ఎట్లానో చేసి సార్ ముప్పించి ఖచ్చితంగా ఇది చేసి తెలంగాణకు అందరికీ తలమానికం ఉంటుందన్న. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఉచ్చటలు. ఇంకోటి మన దగ్గర ఇక్కడ కూలి ఇక్కడ అడ్డ మీద పోయినా కానీ 500 రూపాయలు కూలి ఇస్తారు వాళ్ళు. 200 కాదు కదా అప్ప అవుతుంది, నిన్న వస్తే చెప్తారు అప్ప అవుతుంది అని చెప్తున్నారు అన్న మాకు. నెల నెల అప్ప అవుతుంది అని చెప్తున్నారు. అది ఒక గుర్తు పెట్టుకున్నా. అందరికీ ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య మీద అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు చదువును బాగా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్న సందర్భంగా మొన్ననే వేసవి సెలవుల తర్వాత బడిబాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు అందులో భాగంగానే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనే ఒక కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఈఓ గారికి, మరి చైర్పర్సన్ గారికి, ఎంపీడిఓ గారికి, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పెద్దలు, మరి ఈ పాఠశాలల హెచ్ఎంలు, స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, నాతో పాటు వచ్చిన నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు సరస్వతి పుత్రులు పుత్రికలు ఇక్కడికి విచ్చేసిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రభుత్వాల ధ్యేయం, ప్రభుత్వాల లక్ష్యం మనందరికీ తెలుసు. విద్య హక్కు ఒక ప్రాథమిక హక్కు. విద్యను విద్య లేనివాడు వింత పశు. విద్యను కల్పించాల్సిందే, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వాలు అప్పుడప్పుడు గొప్పలు చెప్తూ ఉంటారు, ఏదో తాటాకి మా తాటాకి చెప్పట్లాక తాటకాయ తాటకాయ అంటే అక్షరాలతో రాస్తారు విద్యకు అభివృద్ధి చేస్తామంటారు. ఎక్కడ కూడా అరకొర వసతులు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా మనందరం చూసినాం గతంలో ఈ స్కూల్ కూడా 0 రిజల్ట్ వచ్చింది. ఎన్నో స్కూల్ 0 రిజల్ట్ వచ్చింది. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, పర్యవేక్షణ, కొంత ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి రంగారెడ్డి జిల్లా పోయినసారి ఇంత 0 రిజల్ట్ వచ్చింది. అందరం కూడా ప్రయత్నం చేసినాం, ఎంఈఓలతో కూడా అందరితో రివ్యూ చేసినాం, నేను కూడా రివ్యూ చేసిన ఎందుకు జరుగుతుందని కూడా అడిగిన జరిగింది. అంటే ప్రభుత్వాలు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి జరుగుతుంది. మరి ఒక స్కూల్లో ఉపాధ్యాయులు ఉంటే వసతులు ఉంటాయి, వసతులు సరిగ్గా ఉంటే ఉపాధ్యాయులు ఉంటారు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో మేము గత ప్రభుత్వాలను విమర్శించదలుచుకోలేదు, కానీ చాలా నిర్లక్ష్యం, విధ్వంసం జరిగింది. విద్య అంతా విధ్వంసం జరిగింది, అటువంటిది జరగడానికి వీలు లేదని చెప్పి మేము అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. డెవలప్మెంట్ తక్కువన్న పర్వాలేదు, బడ్జెట్ తక్కువన్న పర్వాలేదు మిగతా కార్యక్రమాలు, కానీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరం పోరాడుతూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానికి ముఖ్యంగా ప్రాధాన్యత కల్పించి ఇవాళ బడులు పునఃప్రారంభమైన సమయానికి పుస్తకాలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, నోటు పుస్తకాలు ఇవ్వడం, సరి అయిన వసతులు లేకపోతే కలెక్టర్లకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఎంఈఓలకు తెలుసా తెలియదు నాకు తెలియదు, కానీ ఏమన్నా అరపుర వసతులు ఉంటే ఇమీడియట్లీ ఆ స్కూళ్ళలో అటెండ్ కండి. వాటర్ కానీ, బాత్రూములు కానీ, ఇంకేమన్నా రిపేర్స్ కానీ తప్పకుండా బడ్జెట్ కూడా అలకెట్ చేయించడం జరిగింది. మేము కూడా ఎమ్మెల్యేలకు కొంత డబ్బులు ఇచ్చినప్పటికీ నేను ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఎంఈఓలతో పిలిచి మీకేమేం కావాలో తీసుకోండి, నాతో ఒక 4-5 కోట్లు అయినా పర్వాలేదు తీసుకోండి, ఏ స్కూల్లో బాత్రూమ్లు లేవు, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే కూడా నాతో తీసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది.
వాస్తవానికి మనందరం పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో అందరం వస్తుంటాం పోతుంటాం. జీవన శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం, మన బడి శాశ్వతం, మన పిల్లలు శాశ్వతం. మన పిల్లలు ఖచ్చితంగా మంచి విద్యను అందించినట్లయితే, ఆ పాఠశాలకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే, అక్కడ ఉపాధ్యాయులతోని మనం కొంత సత్సంబంధాలు చేసి మన పిల్లలను ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి మనం అందరం మాతోని ప్రయత్నం చేస్తే, వాళ్ళు కూడా గ్రామస్తులు ఎక్కువ మాతోని కోఆర్డినేషన్ చేస్తారు. మనము శ్రద్ధతోని నిర్లక్ష్యం చేయకుండా విద్యను అందించాలనే ఒక మంచి వాతావరణం వస్తుంది కాబట్టి, అటువంటి వాతావరణంలో దీనికి మించింది ఇంకొకటి లేదు. మనము ఈ వ్యవస్థ చెడిపోదు. ఇప్పుడు విద్యార్థి దశ, బాల్య దశ ఒక బంగారు దశ. ఆ బాల్య దశను మనం ఎట్లా మర్చుకుంటే అట్లా మలుచుకోవచ్చు, వాళ్ళ జీవితాలను ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటే ఆ రకంగా తీర్చిదిద్దవచ్చు. కాబట్టి మనందరి బాధ్యత ఇవ్వాల. పేరెంట్స్ కూడా ఒక ఉపాధ్యాయులనే బాధ్యతలుగా చేయొద్దు. వాళ్ళు 5-6 గంటలు వాళ్ళ ఆధీనంలో ఉంటారు, వాళ్ళకు అన్ని విధాల ఆ కార్యక్రమాలు చేసి తోలిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడుతున్నారంటే, కూలిదాలి చేసిన, ఉద్యోగం చేసిన, నా పిల్లలు ప్రయోజకులు కావాలి, నా పిల్లలు విద్యావంతులు కావాలి అని ఆకాంక్ష ప్రతి తల్లిదండ్రి చోట. అన్నిటికంటే ముఖ్యం తల్లిదండ్రులు ఇచ్చేది విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, కొద్దిగా వాళ్ళకు వసతులు ఏర్పాటు చేసి ఫీజులు కట్టిస్తే మా పని అయిపోయింది అనుకుంటే తల్లిదండ్రులది కొద్దిగా పొరపాటు జరుగుతుంది. తల్లిదండ్రులు కనీసం 1 గంట 1/2 గంట మన తల్లిదండ్రులు ఎక్కడైనా కూర్చొని టైం పాస్ చేస్తారు, కానీ పిల్లలను కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు పాఠశాలకు పోయిన వారి వల్ల టీచర్లు ఏం చెప్పారు, నీవేం హోంవర్క్ చేసుకోవాలి అనేది కొద్దిగా పిల్లలను మందలించినట్టయితే వాళ్ళు ఆ దృష్టిని మరించకుండా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఆట పాట అంటారు. మన